ఎంఐసి చైర్మన్ అంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సుమారుగా 40,000 మందికి తను లీడర్షిప్ చేసే ఒక అత్యున్నతమైన స్థానం. అలాంటి వ్యక్తి ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ అంటే మనందరికీ కూడా చాలా మనందరం కూడా చాలా బాగా చేస్తాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహిస్తారు. వాళ్ళే ఎన్ని చేస్తారు, కాకపోతే సహజంగా ఏంటంటే పెద్దల్ని మనం డయాస్ మీదకి పిలవాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ కూర్చోబెట్టాం. మహిళా వింగ్లో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు, స్టేట్ లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్ ఉన్నారు. మనం మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు మనం గౌరవించాలన్న ఉద్దేశంతో మీకు ఈ వివరణ ఇస్తున్నాను. దైవానికి నాయకత్వం వస్తున్న శ్రీనివాసు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవుల్ని, ప్రజాసేవలో కూడా అనేక ఉన్నతమైన పదవుల్ని అతను చేపట్టి ఉద్యోగ జీవితం తర్వాత ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అతనికి మీరందరూ కూడా విశేషతో పాటు ఆశీస్సులు ఆ భగవంతుడి ద్వారా అందజేయాలని చెప్పేసి మనసావాచ కర్మణ మీ అమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ కార్యక్రమం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఒక మాట అంటూ ఉంటుంది, అది రిటైర్డ్ ఎస్సీ గారు అన్న మాట. ఒక రోజున ఒక 4-5 ఏళ్ల క్రితం కరోనా టైంలో తిరుగుతుంటే అందరూ భయపడుతుంటే నాకేం పర్లా శ్రీను ఉన్నాడు అని ఆ రోజు ఆయన అన్న మాట నేను జీవితంలో మర్చిపోలేను. నేను ఏ వ్యక్తికైనా భరోసా, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు. అలాంటి పరిస్థితి దాటి సాటి ఉద్యోగి ఒక మిత్రుడు ఉన్నాడంటే అంతకన్నా కావాల్సిన జీవితంలో ఒక వ్యక్తికి, అదే శ్రీను గారు అంటే వ్యక్తిత్వం శ్రీను గారి గురించి మనం చెప్పుకోవడానికి నిజంగా వారు అన్న మాట వారు మర్చిపోయారేమో కానీ ఈరోజు కూడా నేను మర్చిపోలేను, ఏ రోజు కూడా మర్చిపోలేను. సరే ఈ భరోసా ఇచ్చే ఆయనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అర్ధరేత్ర అపరేత్రం లేకుండా మనం పిలవగానే తక్షణం పరిగెత్తుకు వస్తారు. అది కరెక్ట్గా లేదు కాబట్టి జిల్లా ఆఫీషియల్స్ అవన్నీ ఎవరైనా సరే ప్రొద్దు నుంచి ఆయనకి బర్త్డే విషెస్ ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ కోసం అన్ని ఫోన్స్ వస్తున్నాయి పొద్దు నుంచి. నిన్న నుంచి రాష్ట్రాంగంతో మాట్లాడటం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడటం కానీ పుట్టినరోజు వేడుకలు ఒక ప్రక్కన అదో ప్రక్కన రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్న మన జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ గారు నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సమృద్ధిగా ఉంటూ వారు కోరుకున్న వారి ఆశిస్తున్న భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా భగవంతుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. ఆయన చేస్తున్న సేవ చూస్తే నేను శ్రీరామతో కూడా మనకి శ్రీనివాడు ఉన్నాడు రా అన్నది ఉన్నాడు రా సార్ మనకి ఇంకేమో అదే నేను మేము ఆ ధరిందనే మేము శుభ్రంగా కరోనా చాలా చెప్పాము. అంతెందుకు తర్వాత నేను లాస్ట్ మీటింగ్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తుంటు కాదు నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది, నాకు జీవితాంతం గుర్తుండే సంఘటన. ఒక రోజు సన్నగా మధ్యాహ్నం పూట 3 గంటలకి మా చిన్నాన్న గారి అబ్బాయి ఫోన్ చేశాడు, అన్నయ్య దోపచల దగ్గర యాక్సిడెంట్ అయింది, మా మామగారు చచ్చిపోయాడు, మా అబ్బాయి కోళ్ళ మీద వెళ్తున్నాం ఇలాగా, మా ఆవిడ కూడా ఏంటి ఊపిరి ఆడలేదు, పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నయ్య, ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం, ఏమన్నా నువ్వు మమ్మల్ని సాయం చేయగలవాళ్ళు నీకు అసలు నాకు ఇయ్యోడు వెళ్తే అల్లితో దిగిన ఉండలేదు నేను కానీ మా వైపు కానీ. అలాంటిది ఆ కోడలు చూస్తే పెళ్ళి 2 నెలలు మా అమ్మాయి తల పెరిగిపోయింది, ఆవిడ కూడా సాగుపోతుంది కూడా చెప్పాడు నాకు ముందు సేపు క్షణం తల దిమ్ము ఎక్కి ఏం చేయాలో తెలియక నేను ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక మా వైపుకి చెప్పి ఇలా అయిన తర్వాత నువ్వు రెడీ ఉండని చెప్పి వెంటనే భగవంతుడు నాకు సీను నంబరు సీను టాటో తెచ్చాడు. తమ్ముడు ఇలా జరిగిందిరా అంటే అరే నువ్వు ఏం కంగారు పడకని 5 నిమిషాల్లో నాకు అక్కడ ఒక మద్దిపాటి ప్రసాద్ గారు లేరుంటాడు ఆయన లోనే పెట్టాడు. మద్దిపాటి ప్రసాద్ గారు ఏం చేశాడు సీన్ని ఆయన్ని పెట్టి వాడి కన్సల్ట్ సీఐని 5 నిమిషాలు పెట్టాడు మన నిజంగా 5 నిమిషాల్లో సీఐని అక్కడ పోలీసులు పడుగుతాడు మనకు అసలు మాట్లాడితే ఆయన కూడా చెప్పాడు మేము ఇలా ఆల్రెడీ హాస్పిటల్ చేర్చే ఉన్నారు అలాగే చేసుకుంటూ ఉన్నారు నాకు నిజంగా వెళ్తే ఆ మద్దిపాటి ప్రసాద్ గారు ఆయన సీను మన సీను యొక్క రిప్యుటేషన్ ఎక్కడ ఉదయపచర్ల మనుషులు ఎక్కడ ఉందంటే నన్ను రిసీవ్ చేసుకుని మొత్తం ఆ 2 రోజుల పాటు మనకి ఏం కావాలని ఫిల్ చేసి పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి అన్నయ్య గారు సేవలు చేస్తున్నారు. ఆయన నిన్ను 100 ఏళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యాలతో అష్టాచార్యాలతో నవధాన్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం సభ అధ్యక్షుడికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నాను ముందుగా పుట్టినరోజు జరుపుకున్న శ్రీను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఉద్యోగస్తుల పట్ల ఎంతో నమ్మకంగా నేనున్నాను అని ఎంతగానో అందరికీ కూడా
భరోసా కల్పిస్తున్నారు. ఉద్యోగస్తులు ఏ కష్టం వచ్చినా సరే మా శ్రీను సార్ ఉన్నారు, మాకు చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు. అది ప్రతి విషయం కూడా అది జరిగే వరకు కూడా పట్టుదలతో కలెక్టర్గారితో కానీ మినిస్టర్తో ఎవరితోటైనా సరే సీఎం గారితో అయినా మాట్లాడి అది వాళ్ళకి చేసి పెడతారు. ఆ నమ్మకం ఉద్యోగస్తుల్లో కల్పించారు ఆయన. అట్లాగే ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో కూడా ఏ కష్టంలో ఉన్నా కూడా ప్రజల తరఫున కూడా అన్ని సేవలు కూడా అందిస్తారు. అలాగే కరోనాలో కూడా ఎంతోమందికి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అట్లాగే నిన్నగాకమన్న విజయవాడ తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్లో కూడా వరదల్లో కూడా అందరికీ కూడా ముందుండి వారికి కూడా అన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందజేశారు. అలాంటి మంచి మనసున్న నాయకులు కలిగి ఉండటం మనందరం కూడా చాలా అదృష్టవంతంగానే చెప్పాలి. అట్లాగే మరి ముఖ్యంగా ఆయన ఇంకా కొన్ని మరీ ఎన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరీ ఉన్నత పదవులు ఆశించాలని, అట్లాగే మా ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు కాకుండా రాజకీయంలో కూడా ఉన్నత పదవులు ఆశించాలని మా అందరి కోరిక. అట్లాగే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో మనకి సెప్టెంబర్ 21వ తారీఖు అన్న పుట్టినరోజు పండుగలాగా మనకి జరుగుతుంది. ఎప్పుడు సెప్టెంబర్ 21వ తారీఖు ఎదురు చూస్తున్నాం మనం. ఆ రకంగా అన్న పుట్టినరోజు మనకి రెగ్యులర్ పండుగలా జరుగుతుంది. ఇంకా పుట్టిందే పడుతుందే ఇంకా ఎదగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళ పాటు ఆ వెయిటింగ్ జరుగుతుంది. ఆ 2 ఏళ్ళ తర్వాత సరే మా అందరి కోరిక నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అన్న మరింత ఎదగాలని ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్ మాకు ఒక కాన్ఫిడెంట్. ఎందుకంటే ఉద్యోగులు అందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుంటారు. అటువంటి శ్రీను సారు టీంలో నేనుండటం, ఈ యూనియన్లో నేనుండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రిటైర్ అయ్యే వరకు కూడా ఆయన యూనియన్లోనే నేను కొనసాగాలని, ఆయన దగ్గరే నేను పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. చిన్న యాక్సిడెంట్ అయ్యి నాది రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందండి, నిన్నే కట్టిపోయారు. సో డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఎవరో వెంకలు లేక ఎవరో వచ్చి మా అమ్మగారు వాళ్ళు వచ్చి చేసిందా కొంచెం టైం పెట్టింది. లేకపోతే ఎప్పుడు అకేషన్ అన్నా నేను 10 నిమిషాలు ముందే ఉంటానండి. కరెక్ట్గా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి మేకప్ అంతా చెరిగిపోయి జుట్టు అంతా లేకపోయి ఎప్పుడు ప్రతి ఫోటోలోనూ పిచ్చి దానిలాగే ఉంటాను. అందుకే ఏంటంటే ఈరోజు కొంచెం లేట్గా వచ్చినాయనుకోద్దు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన శ్రీను సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మీరు మన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పుష్ప, మీరు అందరూ చెప్పారు మీ గురించి, నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మా అందరినీ చూసుకోవాలి. మీకు ఇంకా ఎన్నో మంచి పదవులు మీకోసం ఎదురు చూస్తున్నాయి సార్. టైంతో పాటు అవి మీ దగ్గరికి వస్తాయి. పుష్పాలో డైలాగ్ ఉంటుంది కదా సార్, వీడు ముసలాడు అవ్వకూడదే. బర్త్డే అంటే నాకు ఎన్నో బర్త్డే సార్, అది మాత్రం మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనందుకు మాత్రం థ్యాంక్స్ అండి. ఎందుకంటే పైకి చెప్పరు కానీ ప్రతి ఒక్కరికి గుండె జారిపోద్ది గమన అబ్బా సార్ శ్రీను సార్కి ఇన్ని ఏజ్ వచ్చిందా అని. సో అలా ఏమి ఉండద్దు, మీరు ముసలాడు అవ్వకూడదు సార్, మీరు అలాగే ఉండాలి. ఎందుగా నిండు 100 ఏళ్ళు చక్కగా పిల్లలతోటి హ్యాపీగా మనవడు మనవరాలు పుట్టినా మీరు అలాగే ఉండాలి. శ్రీను సార్ అలాగే ఉంటారు, అర్ణా సార్ అలాగే ఉంటారు. ఎందుకంటే నేను మేము యూనియన్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరు ఇలాగే ఉన్నారు, నేను మాత్రం ముసలాను. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉద్యోగ జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన సార్కి శ్రీను సారును నచ్చినారా సార్? బాగా శ్రీను సార్ మన నచ్చిన దగ్గర దానికి పనిచేశాను సార్. శ్రీను సార్ అంటే చాలా అభిమానం నాకు. బాగా ఇక్కడికి నేను రిక్వెస్ట్కి వచ్చిన దగ్గర నుంచి సార్ మీటింగ్ కూడా రవి గారు అనుకుంటాను. ఆ సీని గారు చాలా అభిమానం, నచ్చిన గారు చాలా అభిమానం అండి. ముఖ్యంగా మొన్న డాక్టర్స్ విషయంలో మాత్రం చాలా కోఆపరేషన్ చేశారండి. వాళ్ళు డాక్టర్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళు మార్కులు రాలేదని చెప్పేసి సార్ ఫోటో పెట్టడం జరిగింది, సార్ పోరాటం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఆ డాక్టర్స్ కూడా ఇంకా కొద్దిగా మార్కులు కలవడానికని సీనియర్ గారు మా నరసింహ గారు ఇంకా పోరాడుతున్నారు. దీన్ని ఇంకా కొనసాగించి వాళ్ళకి చేయవలసిన పని చేస్తారని నమ్మకంతో ఈ సీనియర్ గారు ముందుకు కొనసాగించి ఆ డాక్టర్స్ కూడా సంతృప్తి పరచాలని నేను విశ్వసిస్తున్నానండి. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంలో శుభాకాంక్షలు అండి అమ్మగారి మేనగారి మీ పాపలకి అందరికీ. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని కోరుస్తున్నాను. ముందు 60 దండల్లో కూడా మీరు ముందుకెళ్తే మీ అనకాదం ఎప్పుడు కృషి చేస్తామని కోరుకుంటున్నాను సార్. కాచినవాడు మా మనసు దోచినవాడు, మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు, మంగళ
శ్రీనివాస్. ఈ సందర్భంగా చాడకి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ చెప్పి అంటే నాకు మాట్లాడే ఇది చాతుర్యం లేదు, మీరందరూ చెప్పి ఆ రెండు మొక్కలు చెప్పగలిగాను. థ్యాంక్ యూ వెరీ నాకు అవకాశం ఇచ్చినటువంటి అనంతరంలో ఈరోజు నేను ఏలూరులో కొద్దిగా ఎంతో కొంత పాడగలుగుతానంటే వైఎంహెచ్ఆర్ని పరిచయం చేసిన మొదటి ప్రోగ్రామ్ చూపించింది నాకు మా హరినాథ్ గారు సీనియర్ గారు. దానివల్ల ఈరోజు నేను ప్రతి ప్రోగ్రామ్ ఏలూరులో కానీ లేదా బయట కానీ ఒక ప్రొఫెషనల్గా పాడగలుగుతానంటే అందులో మా హరినాథ్ గారి పాత్ర చాలా ఉంది. థ్యాంక్ యూ. చౌడగిరి శ్రీనివాస్ నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను హిందీలో జీగా చేస్తూ కొన్ని పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏలూరు ఎస్సీ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్ మీద రావడం జరిగింది. నాకంటే ముందుగా ఇక్కడ మంత్రి గారు నాకంటే ముందుగా ఉద్యోగం చేసి ఆయన ఏలూరు వచ్చారు. వచ్చి ఫ్యామిలీ పెట్టకుండా కోర్స్ బ్యాచిలర్గా ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్లో ఉంటున్నాను. ఏలూరు రావడం రావడం అక్కడ డైనింగ్ రిపోర్ట్ ఇచ్చేసి అమ్మగారిని వచ్చేసాం, కలిసి భోజనం చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికీ మాకు ఇక్కడ ఒక క్లబ్ ఒకటి ఉండేది, రిక్రియేషన్ క్లబ్. ఆ క్లబ్కి అన్నగారితో పాటు వెళ్ళాను. అక్కడ సీను నాకు పరిచయం అయ్యాడు. అంటే నేను ఏలూరులో అడిగి పెట్టిన మొట్టమొదటి రోజే నాకు సీనుతో పరిచయం అయింది. ఇప్పటికీ 30 సంవత్సరాలు, అది 94వ సంవత్సరం, ఇప్పుడు 24 అంటే తగ్గిన దగ్గర 30 సంవత్సరాలు పరిచయం. అప్పటికి నేను జేఈగా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాను, సీను కూడా సర్వీస్లో యూనివర్సిటీ చేస్తాను. ఇంకో విషయం చెప్పాలంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు జరుపుకుంటున్న మనందరికీ తెలుసు అందరి వాడు మన ప్లస్ ఎస్సీ గారు దేవప్రకాష్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి సమక్షంలో మీ అందరి కృతజ్ఞతలతో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం చౌడగిరి శ్రీనివాస గారికి. అందరూ ఆశించిన విధంగానే ఆయన 2 నూరేళ్లు వర్ధిల్లాలని, అదేవిధంగా త్వరలో వారు ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టాలని మనందరం కూడా ఎప్పుడు కోరుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా అదే కోరుకుంటాం కాబట్టి అది అతి త్వరలోనే రావాలని. యాక్చువల్గా మొన్న 24లో అయితే రైట్ రాయల్గా డైరెక్ట్గా ఎమ్మెల్యేగాను ఎంపీగాను అయ్యేవారు, కనీసం 2029 ఎలక్షన్ అయినా అప్పుడు రిటైర్ అయిపోతారు కాబట్టి ప్రజాప్రతినిధిగా వారిని చూడాలని చెప్పేసి మనందరం కూడా ఆశిస్తూ భావిస్తూ ఈ మహోన్నతమైన కార్యక్రమాలను కూడా భాగస్వామ్యం చేస్తాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జరుపుకునే నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, మిత్రులు, నాకు ఆత్మీయ బంధువులు రిటైర్డ్ ఏఎన్సీ గారు నేను సతీష్ కుమార్ గారు, అలాగే ఇంకొక మాకు మా అందరికీ పెద్ద మాకు అత్యంత ఆప్తులు రిటైర్డ్ ఈ గారు ఎన్నుకొని శివరామూర్తి గారు, అలాగే కృష్ణారావు గారు ఎంవి కృష్ణారావు రిటైర్డ్ ఎస్సీ గారు, వేదికలను అలంకరించిన నా సోదరుడు నా గణ మిత్రుడు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా చేసి రాష్ట్ర జేఏసీలో భాగస్వామ్యం ఉన్న రాష్ట్ర పెయిన్ అకౌంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఎస్ అర్నాథ్ గారికి, అలాగే జిల్లా ఎన్జిఓ సంఘం కార్యదర్శి మిత్రులు నిర్స్ రామారావు గారికి, అలాగే మా ఈ గారు అలాగే ఎస్సీ గారు శ్రీ దేవప్రకాష్ గారికి, అలాగే ఆర్ఎంసీ డిప్యూటీ ఎస్సీ శ్రీ రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన మరి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, అలాగే రాజకీయ ప్రముఖులకి, సామాజిక మరి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనేది నాకైతే ఒక రకంగా కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతటి అభిమానం మీరు చూపిస్తున్నారంటే నాకు ఇంకా బాధ్యతను పెంచుతున్నారు, ఆ బాధ్యతని ప్రతి 7 పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు.
కానీ ఏంటికి ఎక్కడ సమయం ఉంటుంది, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, ఈ పోస్టింగ్ పెడతాడు, ఒకసారి విజయవాడలో ఉంటాడు, అప్పటికప్పుడు కొవ్వూరులో కనబడతాడు, మళ్ళీ ఈ కార్యక్రమానికి వెళ్ళాడంటారు, మళ్ళీ అక్కడ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాడు అని ఇలా రకరకాల ఫోన్లు వస్తుంటే ఒక ధైర్యం నాకు మీరందరూ ఇచ్చిన ఒక మారల్ సపోర్ట్. నాకే మీలాగే నేను పుట్టాను, మీలాగే నాకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఎక్కువే ఉండవు, కానీ మీరిచ్చే ఒక మొరల్ బూస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నాను. ఆ సాగే ప్రయత్నంలో నాకు ఎంతోమంది మిత్రులు కానీ, ఎంతోమంది నా కుటుంబ సభ్యులు కానీ, నాకు ఆత్మీయ ఎన్జిఓ సోదరులు కానీ, సోదర సోదరిమణులు కానీ, లేకపోతే నా ఆఫీస్లో పనిచేసే నా మిత్రులు, నా ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ కానీ, నా అధికారులు కానీ, మీరిచ్చే సహాయ సహకారాల వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. కాబట్టి నేను మీ ముందు నా 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నాను, మీ అందరికీ కూడా సౌజన్యంగా తెలియజేసుకుంటూ. 56 కంప్లీట్ అయ్యి 57 వచ్చి, నేను 1968 సెప్టెంబర్ బోర్న్ నేను. అయితే అన్న ఇందాక అన్నది అన్నట్టు 6 సంవత్సరాలుగా నాకు సర్వీస్ ఉంది. 1 సంవత్సరం ముందు పడింది, 67 సంవత్సరం 1 నెల ముందు పడింది. కాబట్టి నేను 67 అంటే 2029 ఖచ్చితంగా ఎలక్షన్స్కి తర్వాత, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ తర్వాత 20 తర్వాత రిటైర్ కాబోతున్నాను. కాబట్టి మీ అందరికీ వయసును కాసుకోవాల్సి నాకైతే అవసరం లేదు. చాలామంది ఏంటి వయసు 40, మా ఇంట్లో పనిచేసే కుర్రోడు కొత్తగా వచ్చాడు ఒక అతను, ఎందుకంటే మేడం బయటకు వెళ్ళిపోవడం వల్ల ఒక సెవెంట్ మేడం పెట్టుకున్నాం. సార్ మీ ఏజ్ అంత సార్? హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, 40 అని అడిగాడు. కాదు బాబు, నాది 57, 57లోకి వచ్చానని చెప్పాను. దాంట్లో అయితే మొహమాటం ఏం లేదు. కానీ అయితే మీరందరూ ఇచ్చే ఒక నాకు ఆ సహాయం ఎలాంటిదంటే నన్ను పొగటం కాదు, మీరు ఇచ్చేది మీరు నేను చేస్తున్న ఒక సేవని మీరు గుర్తించి ఒక ఎప్రిసియేషన్ ఇస్తారు చూసారా, అది పొగడతగా నేనైతే ఫీల్ అవుతాను. ఎప్రిసియేషన్గా ఫీల్ అయ్యి ఇంకా ముందుకు సాగుతూ ఇంకా ముందు ఇంకా నా సేవల్ని ఖచ్చితంగా మీ అందరికీ, నాకు తన మన భేదం అనేది ఎవ్వరికీ లేదు, నేను అందరినీ ఒకేలా చూస్తాను. ఎందుకంటే నేను ఒక సిస్టమేటిక్గా మా లైఫ్ని మేము లీడ్ చేసి వచ్చిన వాళ్ళమే. ఫాదరు, మా ఫాదర్ కూడా చాలా సిస్టమేటిక్గా, ఆయన కూడా ఎన్జిఓస్ లీడర్గా పనిచేశారు. అలాగే నేను పుట్టింది కూడా ఉంగుటూరు మండలం శివారు గ్రామం ఉపాకుపాడు మా అమ్మగారు ఊరు. అక్కడ కూడా మేము రైతు కుటుంబమే, మాది కూడా మా తాతయ్య గారు ఆడది. అలాగే మాది మా తాతయ్య గారు వాళ్ళందరిది కూడా అందరూ ఎంప్లాయీస్ ఫ్యామిలీ. మా ట్రీ చూస్తే అంతా ఎంప్లాయీసే మొత్తం. మా ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్ఎండ్బీలో ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే ఆర్ఎండ్బీలో మినిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారు. లీస్ట్ జాబ్ అన్నది చిన్న క్లాస్ 4 ఎంప్లాయీ కూడా మా దాంట్లో లేరు, కానీ అన్నీ కూడా 5 అఫీషియల్ పోస్టులు కూడా చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాగే నేను చదువుకున్న నాతోటి సహచరులు అందరూ కూడా ఇవాళ చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ భూపతిరాజు శ్రీనివాస వర్మ కానీ, లేకపోతే అనేక మంది ఇవాళ బడ్జెట్ సంటీ గారు ఇవాళ ఉన్నారని మా సీనియర్ ఆయన, మేమందరం చిన్నప్పుడు కొలీగ్సే. అలాగే మరి వాళ్ళ నాని గారు మా జూనియరు, మేమంతా. అలాగే బుల్సెట్ శీను గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారంటే ఆయన కూడా నాకు అన్నయ్య అవుతాడు, స్వయాన అంటే కజిన్. ఆయన మాది ఒకే ఊరు కసబాపేటవాడు. ఇలాగా ఈ అంతా కూడా ఈ జిల్లాలో ఉన్న అనుబంధం. నేను ఎందుకంటే మా ఫాదర్ జాబ్ వలన నేను పుట్టింది మా ఊళ్ళో అయినా భీమవరంలో ప్రైమరీ స్టడీస్, అక్కడి నుంచి కాకినాడ వెళ్ళాను, కాకినాడ నుంచి మళ్ళీ ఏలూరు వచ్చాను, కేపిటీడ్ హై స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాను, భీమవరం కేజీఆర్ కాలేజ్ చదువుకున్న తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కొడితే మా ఫాదర్ మళ్ళీ జంగారెడ్డి పోస్టింగ్ కొడితే అక్కడి నుంచి బెంగళూరులో నన్ను జాయిన్ చేస్తే, అక్కడ ఇంతమందితోటి స్నేహం ఉండటం వలన, ఇంతమంది పరిచయాలతో ఉండటం వలన నాకు కూడా నా కుటుంబ నేపథ్యం వలన నాకు వచ్చిన ఆ అవకాశాన్ని నేను మీ అందరికీ ఒక తోడ్పాటుగా నేను అందిస్తున్నాను తప్పించి నేనే గొప్ప వ్యక్తిని అయితే కాదని చెప్పి చెప్పడానికి మీ అందరికీ నేను తెలియజేస్తూ, నాకు ఇంతటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీరు అందించాలని, నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని చెప్పి నాకు అందరూ చెప్తూ ఉంటారు. ఎలా పనిచేస్తున్నావు ఏంటని, నాకు ఇంకా ఐ గాట్ ఎనఫ్ టైం అని చెప్తారు. ఒక్కోసారి ఇంట్లో కూర్చుంటే ఆదివారం వస్తే ఖాళీగా ఉండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి ఫోన్ రాదు, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఎంగేజ్ అయిపోయి ఉంటారు, ఏంటి ఎంత ఎంత ఫ్రీ అయిపోయింది, రిటైర్ అయిపోతుంది మన పరిస్థితి అనేది. అంటే అంత టైం ఇంకా ఉంది, ఐ కెన్ టేక్ ద టైం అండ్ ఐ కెన్ సర్వ్ ది పీపుల్. ఇంకా చేయాలని ఒక ఆశ ఉంది, చేయడానికి అయితే నాకు అభ్యంతరం లేదు. అది రాజకీయ పరంగానే చేయాల్సిన పని అయితే లేదు. చాలామంది రాజకీయంగా చేస్తేనే అది గొప్ప సేవ అనుకున్నారు, అదైతే కాదు. ఖచ్చితంగా చాలామంది సేవలు చేస్తున్నారు. ఇవాళ ఎంఆర్పిఎస్ నాయకులు రావచ్చు, నల్లు రమేష్ గారు రావచ్చు, మా శివ రావచ్చు, లేదా హర్నాథ్ కానీ, మా ఇంజనీర్గా ఈయన చేసే సేవలు పౌరులు ఉంటాయి, ఆయన చేసే సేవలు పౌరులు ఉంటాయి, మన రాజుగారు డిప్యూటీ ఎస్సీగా చేసే సేవలు ఉంటాయి, ఈయన చేసే అంటే ఈయన నాకు చెప్పచ్చు
నేను నా ద్వారా పని ఈయన కావచ్చు, లేకపోతే మా ఈ గారు, లేకపోతే నిర్స్ రామారావు గారు, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ సేవాభావం ఉంటుంది. అంతేగాని వేరే అయితే ఏం కాదు, ఆ సేవాభావాన్ని మీ అందరి దగ్గర నుంచి నేను తీసుకుని నా ఆ ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానంతో జరుపుకుంటానని తెలియజేస్తూ, మీరు కోరుకున్న విధంగా ఒక రాజకీయ భవిష్యత్తు అనేది మీరు అందరూ ఇస్తే స్వీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఏమి ఆషామాషిగా వచ్చే అవకాశం కాదు, దాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, దానికి సమయం సందర్భం రావాలి, అలాగే చాకచక్యంగా ఉండాలి. అయితే మాకు అంటే పుట్టడం జనరల్ కేటగిరీలో పుట్టడం వల్ల ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇప్పుడు కోట్లాది రూపాయలు రావాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించడం, కాకపోతే ఆ అవకాశాన్ని ప్రభుత్వాలే ప్రభుత్వ అధినేతలే గుర్తించి ఎన్జిఓ నాయకుడిగా చేసేట్టు ప్రజాసేవ చేస్తున్నాడని మనలో ఎవరినైనా తీసుకోవచ్చు, అది నేను కావచ్చు, అర్నాథ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు. ఆ అవకాశాన్ని తీసుకుంటే మన సార్జీ గారు ఎలాగయ్యాడు, సార్జీ గారు మాతో పాటు యూటీఎఫ్ లీడర్ ఆయన, మేము చేసి చైర్మన్గా ఉండే ఆయన, చేసి కో చైర్మన్గానే ఉన్నాడు ఆయన, కానీ అటువంటి ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యాడంటే అది ఇచ్చింది ప్రజలు, ఉద్యోగస్తులు దానికి భాగస్వాములు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ, అటువంటి అవకాశాలు వస్తే మటుకు ఖచ్చితంగా మేము వినియోగించుకుని ప్రజలకి కానీ అలాగే మనకి రాష్ట్ర అభివృద్ధికి కానీ మేము ఉద్యోగులుగా సేవలు ఎలాగ అందిస్తున్నామో అదే సేవలు కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున నేను తెలియజేస్తాను. నా ఫ్యామిలీ నేపథ్యం అయితే నేనేం చెప్పక్కర్లేదు, తల్లి పుట్టిల్లు మేనమోహన్ గారు కానీ ప్రతి విషయం అర్నాథ్కి బాగా తెలుసు కాబట్టి అన్ని విషయాలు తను కూలంకషంగా చెప్పాడు. ఎందుకంటే మాదంతా కూడా ఒక మంచి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో మేము కూడా లైక్ మైండెడ్కి ఇంకా చాలామంది ఎక్కువగా మేము మింగిల్ అవుతూ ఉంటాం రోజు. సతీష్ గారు, శ్రీరామూర్తి గారు, అర్నాథ్, మాకు ఇంకా చాలామంది మిత్రులు ఇక్కడ స్థలాభావంలో రాలేకపోయారు కానీ వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళు వేరే రంగాల్లో ఉన్న మేము అందరం కూడా ఎక్కడికన్నా టూర్స్ వెళ్ళినా అందరం కలిసి వెళ్తూ ఉంటాం, చాలా చక్కగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాకు అందరి ఆశీస్సులు, కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము అదే ఆ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేసాం కరోనా సమయంలో కూడా. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక్క మెసేజ్ పెడితే, ఒకే ఒక్క రోజు మెసేజ్ పెడితే సుమారు 140,000 రూపాయలు మరి గ్యాదర్ చేసి కలెక్టర్ గారికి ఇచ్చి మళ్ళీ అయ్యే మరి ఆ వస్తువుల్ని కూడా, నిత్యావసర వస్తువులను కూడా విజయవాడ పంపించామంటే ఆ యొక్క అభిమానంతో ఇచ్చిన అందరికీ కూడా నేను కృతజ్ఞతాభినందనలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు నాకు ఇచ్చే ఈ అభిమానాన్ని కొనసాగించాలని, నా పట్ల కూడా మీరు చూపించే అభిమానాన్ని నేను కృతజ్ఞుడిగా ఉండి మీ యొక్క రుణాన్ని తీర్చుకున్నాను కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అండాలి. మీ అందరికీ కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనావారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే, నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.